రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డిని చాలా ఇబ్బంది పెడుతున్నారు యాక్చువల్గా అతను శివమాలలో ఉండి అప్పుడే అరుణాచలం నుంచి వస్తుంటే ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పి దొంగల లక్క ఈ ఎస్ఓటి పోలీసులు దొంగల లక్క సారీ సైబర్ క్రైమ్ వాళ్ళు కాచుకొని కూర్చొని ఆ అమాంతం ఎత్తుకపోయినరు అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ నేను మాట్లాడినా ఇంకా వేరే వేరే కేసులన్నీ కూడా పెట్టిరు వ్యక్తిగత కక్షలన్నీ కూడా తీర్చుకుంటా ఉన్నారు రంజిత్ రెడ్డి మీద కావాలనే కుట్ర వేసి వ్యక్తి వేరే వేరే కేసులని కూడా పెట్టి ఆగం పట్టిస్తున్నారు ఇంకా పెద్ద జోక్ ఏంటంటే అతను అప్పుడు ప్రతిపక్షమే అంటే అప్పుడు కాంగ్రెస్ తరపునే మాట్లాడిండు కానీ ఇప్పుడు బీఆర్ఎస్ తరఫున మాట్లాడుతురు అని చెప్పి ఆ వీడియోలు వైరల్ అయ్యేసరికి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పెడుతున్నారు అయితే ఇంకోటి ఏం చెప్పాలన్నా ఇడ రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ తరపున మాట్లాడినా ఇప్పటివరకు కేటీఆర్ హరీష్ రావు ట్వీట్లకే పరిమితమైండ్రు పైసలు కూడా అడ్వకేట్ల అడ్వకేట్లను వాళ్ళు పెట్టినప్పటికీ పైసలు కూడా రంజిత ఇస్తుండు కేసు కూడా ఈయన సొంత పైసలతోనే పెట్టుకుంటుండు అంటే మీరు రాజకీయ నాయకులను వీళ్ళు మొయ్యాలి మీరు మాత్రం వీళ్ళ కష్టం వస్తే ఆదుకోరు ఏం చేయరు అన్ని బాస్ మాటలు ఎందుకు మాట్లాడతావు కేటీఆర్ నువ్వు ఎందుకు మాట్లాడతావు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం కొత్త కాదు గొప్ప కాదు ఆ యూట్యూబ్ ఛానల్ని ఎవరికైనా కష్టం వస్తే నువ్వు స్వయానం ఆదుకోవాలి గది నువ్వు ఉట్టుగానే వాళ్ళకి ప్రగడ వాళ్ళకినో వాళ్ళేమో నీ కోసం బట్టలు చింపుకొని మాట్లాడాలంటావు ఆగం పట్టించినవు ఇంకా రెండు మూడు కేసులు పెట్టిర్రు కొత్త ఎఫ్ఐఆర్ పెట్టినరు ఇంకో వేరే ఎఫ్ఐఆర్ పెట్టినారు ఏవేవో లేనిపోని కేసులు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కేసులు సృష్టించి పెడుతున్నారు ఇంకా అమ్మాయిల తరపున ఇంకేమైనా అమ్మాయిల వ్యవహారాలు ఉన్నాయా అని చెప్పి వాళ్ళ తరపున కూడా కేసులు పెట్టిస్తున్నారట కాంగ్రెస్కి సిగ్గులేదు మీ బీఆర్ఎస్ వాళ్ళకి అసలేదు సిగ్గు ఎప్పుడో వదిలేసారు దాన్ని అందరి మీద పెడతారు రేపటి రోజులు నా మీద కూడా పెడతారు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారు లైన్గా చూస్తున్నాను ఎదురు చూస్తున్నాను నేను కూడా ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఇంకా పెద్ద ఏం తెలుసా పోలీసులు ఎవరైనా ఇట్లా ఎత్తుకపోయి అరెస్ట్ చేసినప్పుడు మీద చేయొద్దు కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు చేయొద్దు రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేయడమే కాదు దొంగలాగా ఎత్తుకపోవడమే కాదు ఇష్టం వచ్చినట్టు కొట్టిందట పోలీసులు కొ ఎవడిచ్చిండు రైట్ కొట్టడానికి ఒక జర్నలిస్ట్ని కొట్టే రైట్ మీకు ఎవడిచ్చిండు అసలు కేసులే చెల్లవు కేసులు చెల్లవు కాబట్టి దొంగను ఎత్తుకపోయినట్టే ఎత్తుకపోయినారు రంజిత్ రెడ్డిని మీద ఎందుకు వేసిండ్రు కోర్టులో ప్రొడ్యూస్ చేయకుండా రంజిత్ రెడ్డిని ఎందుకు కొట్టిండ్రు పోలీసులు అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అంటే ఇక్కడే తెలిసిపోతుంది కావాలనే కుట్రపూరితంగానే మీరు రంజిత్ని అరెస్ట్ చేసిరని చెప్పి సిగ్గుండాలే అన్న అంటే రేపటి రోజున మమ్మల్ని అరెస్ట్ చేస్తే కూడా మమ్మల్ని ఎత్తుకపోయి మమ్మల్ని కూడా కొడతారా నేనైతే చూస్తూ ఊరుకోను తిరగబడతా అర్థమైందా సో ఇక్కడ కేటీఆర్ స్టాండ్ లేదు హరీష్ రావు స్టాండ్ లేదు మధ్యలో వీళ్ళని ఎర్రిపుష్పలం చేశారు రంజిత్ రెడ్డిని ఎర్రిపుష్పలం చేశారు కాపాడే నాదు లేడు పైసలు కూడా వీళ్ళే ఖర్చు పెట్టుకుంటున్నారట గిట్ల చేస్తారా గిట్ల వేస్తారా కొంచెమన్న ఉండాలి మీరు మీరు కొట్టుకొని చావండి మీరు మీరు ఏమైనా చేసుకోండి మధ్యలో వాళ్ళ మీద ఎందుకు పడతారు నీకు అరెస్ట్ చేసేది ఉంటే కేటీఆర్ని ఎత్తుకపో రంజిత్ రెడ్డిని ఎందుకు ఎత్తుకపోతావు అంటే స్కాములు చేయని వాళ్ళేమో జైలు వేస్తారు ఎత్తుకపోయి జర్నలిస్టా ఏందా అని చూడకుండా స్కాములు చేసిన వాళ్ళేమో బయట బయట ఉదయేస్తారు మీరు మీరు అమ్ముడు పోయి కుమ్మక్క అవుతారు మధ్యలో బలి పశువులను చేసేది ఎవరిని చేస్తారు కొంచెమన్నా ఉండాలి ఎస్ ఎనీవేస్ ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మాట్లాడుకున్నాం పార్టీలకు అతీతంగా మాట్లాడతా బరాబర్ ప్రజల తరపున కొట్లాడతా ఎంత దాకైనా వెళ్తా అండ్ అలాగే మా రెవెన్యూని కూడా దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఎక్కడ కూడా అడ్వర్టైజ్మెంట్స్ రాకుండా చేస్తున్నారు చాలా ఇబ్బంది పెడుతున్నారు చాలా గుండె ధైర్యంతో అన్ని రకాలుగా ప్రయత్నించి ముందరికెళ్తున్నా ఒకవేళ నేను అడుక్కున్న తినే పరిస్థితి వస్తే ప్రజలన్న అడుక్కుంటా కానీ మీ మోసేతి నీళ్ళు మాత్రం దాగా ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఏ ప్రజా సమస్యలైనా ఏ లీడర్ అయినా ఏ క్యాడర్ అయినా ఏ పార్టీ అయినా ఓకే టీవీ ఖచ్చితంగా మాట్లాడుతుంది ప్రశ్నిస్తుంది ప్రజలారా మీరేం భయపడద్దు మీకు ఏమైనా సమస్యలు వస్తే ఖచ్చితంగా మా ఓకే టీవీకి మీరు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి మా ఛానల్ని మా కంటెంట్ని షేర్ చేయండి